నేను శైలజతో రామ్ మారాడని చెప్పుకున్నారు. ఇకపై రామ్ కి అన్ని మంచి రోజులు అంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఇంతలోనే హైపర్ సినిమాలో మళ్ళీ హై పవర్ చూపించి రామ్ ఏమాత్రం మారలేదని అనిపించుకున్నాడు. మళ్ళీ ఫ్లాప్ లోకి అడుగుపెట్టాడు. అయితే హైపర్ తర్వాత ఒక మంచి కథ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆ మధ్య దర్శకుడు పూరి జగన్నాథ్ రామ్ కి ఒక కథ వినిపించాడు. వీరి కలియుగలో ఒక సినిమా రానుందని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ న్యూస్ నిజమైంది. పూరి దర్శకత్వంలో రామ్ ఒక సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. టైటిల్ స్టూపిడ్. ఇట్లనే టైటిల్స్ గా పెట్టి సినిమా తీయడం పూరి స్టైల్. ఇడియట్, ఉగ్రి, లోఫర్ ఈ కోవికి చెందినవే. కళ్యాణ్ రామ్ నిజం తీసిన తర్వాత ఎన్టీఆర్ పూరితో ఓ సినిమా చేయనున్నాడని చెప్పుకున్నారు. అది క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత వెంకీతో పూరి సినిమా ఉండనుందని అనుకున్నారు. ఆఖరికి రామ్ తో పూరికి సెట్ అయింది. త్వరలో స్టూపిడ్ పూర్తి వివరాలు తెలియనున్నాయి.